దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినాన దేవుని మాటలు వింటున్న దేవుని ప్రియులైన మీ అందరికీ ప్రత్యేకమైన శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం. నిశ్చయముగా ఈ మాటలు వింటున్న మిమ్మల్ని నా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కీర్తనల గ్రంథం 127వ కీర్తన 3వ వాక్యాన్ని మనం గమనిస్తే, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అని రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గర్భఫలము మనకు దేవుడిచ్చే బహుమానమే. బహుమానము అంటే ఉచితంగా ఇవ్వబడేది. ఒక వ్యక్తి మీద ఉన్న ప్రేమను బట్టి కానీ, గౌరవాన్ని బట్టి కానీ, ఇష్టాన్ని బట్టి కానీ, ఆ వ్యక్తి జీవితంలో జరిగే శుభానికి గుర్తుగా ఎదుటి వ్యక్తికి బహుమానాలు ఇవ్వడం జరుగుతుంది. రే దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద దేవుడు మానవుల్ని సృజించాడు. కొంతమందిని పురుషులుగాను, కొంతమందిని స్త్రీలుగాను సృజించాడు. వీళ్ళందరూ కూడా దేవుని యొక్క సంతానమై ఉన్నారు అని మనం గమనించాలి. అయితే దేవుడు మానవులను ఫలించమని, అభివృద్ధి పొందమని, విస్తరించమని, భూమిని నిండించమని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. దేవుడు చెప్పినట్టుగానే ఈ భూమి మీద మానవాళి అంతా విస్తరించడం జరిగింది. మనమందరము కూడా దేవుని వలన పుట్టిన కుమారులము, కుమార్తెలము అని మనం గ్రహించాలి. మనకు పుట్టిన కుమారులు, కుమార్తెలు కూడా దేవుని వలన మనకు అనుగ్రహింపబడిన బహుమానాలు అని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని వలన మనకు అనుగ్రహింపబడిన బహుమానాలైన పిల్లలు ఎంత విలువైన వారో మనం గ్రహించాలి. మన పిల్లలైన వారి ఎడల మనమెంత ప్రీతి కలిగి ఉంటామో, మన దేవుడు కూడా ఆయన పిల్లలమైన మన ఎడల అంతకంటే ఎక్కువగా ప్రీతి కలిగి ఉంటాడు. మన సంతోషాన్ని కోరుకున్న దేవుడు మనల్ని ఆశీర్వదించాలని ఉచితంగా మనకు బహుమానంగా పిల్లల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే మనకు ఒక వ్యక్తి బహుమానం ఇస్తే అది మనకు బహుమానంగా రాకముందు ఆ బహుమానం మనకు బహుమానమిచ్చే వ్యక్తి దగ్గర ఉంటుందని మనం గమనించాలి. అంటే దేవుడు మనకిచ్చిన బహుమానమైన పిల్లలు మొదటిగా దేవుని యొద్ద ఉన్నవారు అని మనం గుర్తెరగాలి. వాళ్ళు దేవుని యొద్ద నుంచి మనకు అనుగ్రహించబడిన ఒక శ్రేష్టమైన ఈవి అని మనం జ్ఞాపకముంచుకోవాలి. అందుకే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, మీ పిల్లలు యెహోవా చేత ఉపదేశము నొందుదురు అని. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు అనుగ్రహించిన బిడ్డలు పరలోకము నుంచి పంపబడిన బహుమానాలని మనం గుర్తించి వాళ్లను సంఘములో సేవకుల ఎదుట, దేవుని ఎదుట కడుభయభక్తులతో పెంచుతూ ఉపదేశ క్రమంలో వాళ్ళని నడిపించడానికి మనం ప్రయాసపడాలి. ఎవరైనా మనకు బహుమానం ఇస్తే దాన్ని ఎంతో భద్రంగా దాచుకుంటాం. అంతేకాకుండా మనకు అనుగ్రహించబడిన బహుమానాన్ని ఇతరులకు చూపించడంలో ఉన్న ఆనందాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన నీకు అనుగ్రహించిన నీ బిడ్డలను, దేవుడు అనుగ్రహించిన బహుమానాలని నువ్వు గుర్తెరిగి బిడ్డలను జాగ్రత్తగా పెంచుకుంటూ, వాళ్ళని భద్రం చేసుకుంటూ, బాధ్యత కలిగి వారి ఎడల నడుచుకుంటూ, వారిని బట్టి నువ్వు ఆనందిస్తూ ఇతరులకు దేవుడిచ్చిన బహుమానాలుగానే నువ్వు చూపించి ఆనందించాలి. కానీ భయభక్తులు లేని పిల్లలుగా కానీ, లోకస్తులైన పిల్లలుగా కానీ వాళ్ళని చూపించడానికి ఇష్టపడకూడదు. ఎందుకంటే నీకు అనుగ్రహించిన బహుమానము ద్వారా, బహుమానము ఇచ్చిన వ్యక్తికి నీ ద్వారా ఘనత కలగాలి, అంతేగాని నీ ద్వారా అవమానం కలగకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన అందరికీ కూడా దేవుడు చక్కటి బహుమానాలను ఇస్తూ ఉన్నాడు. మరి మన సంతానమైన మన బిడ్డల్ని దేవుడు అనుగ్రహించిన ఆ స్వాస్థ్యాన్ని, ఆ బహుమానాలని మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ దేవుని యొక్క మహిమ కొరకు మనం పెంచగలిగినట్లయితే దేవుడు మనయందు ఆనందించి శ్రేష్టమైన ఈవులను, గొప్ప ఆశీర్వాదాలను మన మీద, మన పిల్లల మీద ఉంచి తరతరాలు మన కుటుంబాలు దీవించబడేటట్లుగా మనకి గొప్ప ఆశీర్వాదాన్ని కలుగు చేస్తాడు. మరి దేవుడు ఈ దినాన మనకు అనుగ్రహించిన బహుమానాల్ని జాగ్రత్తగా, భద్రతగా, దేవుని నామానికి మహిమకరంగా పెంచే ఆ అనుభవాన్ని తల్లిదండ్రులైన ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడివైన తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ దినాన ఈ మాటలు వినని బిడ్డలు మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభా. మేమందరము కూడా నీవిచ్చిన బహుమానమే ప్రభా. మీరు కూడా మాకు చక్కటి బహుమానాలను అనుగ్రహిస్తూ వచ్చారు ప్రభా. బిడ్డలను బహుమానంగా పొందుకున్న ప్రతి ఒక్క తల్లిదండ్రిని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. వాళ్ళకి చక్కటి జ్ఞానం ఇవ్వండి. ఇచ్చిన బహుమానాన్ని జాగ్రత్తగా, భద్రంగా కాపాడుకుంటూ నీ మహిమ కొరకు పెంచి
ఇచ్చే అనుభవాన్ని నిబిడలందరికీ మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. పేరు పేరునై మాటలు వినని బిడ్డలను దీవించి గొప్ప క్షేమాన్ని కలుగు చేయమని యేసు పేరట వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.